ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా కొంచెం ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలుగుతాము. లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని కూడా పిలుస్తారు. మరి ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలో ఈసారి వస్తున్న తొలి ఏకాదశి ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈరోజు మొదటిదిగా చెప్పుకోవచ్చు. అందుకే ఈరోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఇక ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజాగదిలో ఉన్న విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించాలి. ఆ రోజు పాలు పండ్లు లాంటివి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఏకాదశి రోజు రాత్రి అంతా మెలకుగా ఉండాలి. ఆ రాత్రి వేళ వీలైతే విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం కానీ విష్ణు సహస్రనామం జపించడం కానీ చేయాలి. మర్నాడు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. దీనిని తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడు అంతటి వాడికి కూడా దరిద్రము వదిలిపోయి సకల సంపదలు కలిగాయని శాస్త్రాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈరోజు నుంచి 4 నెలల పాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడంట, అందుకనే ఆ పేరు. అందుకే ఈరోజు నుంచి పగలు కంటే రాత్రులు ఎక్కువసేపు ఉంటాయి, చలి కూడా పెరుగుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పు వల్ల రకరకాల వ్యాధులు మొదలవుతాయి. అందుకే ఈరోజు పేలాల పిండిని తప్పకుండా తినమని చెప్తారు. పేలాల పిండి వల్ల జలుబు లాంటి సమస్యలు దూరమైపోతాయి. పేలాల పిండిని బెల్లం యాలకులతో కలిపి తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. ఆవులను పూజించేందుకు కూడా తొలి ఏకాదశి చాలా మంచిది. గోవు అంటే సాక్షాత్ కామధేనువు, అందుకే ఈరోజు కనుక గోపూజ చేస్తే మన మనసులో ఉన్న కోరికలు తీరిపోతాయని నమ్మకం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా కొంచెం ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలుగుతాము. లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ.